వక్ఫ్ బోర్డు సవరణల బిల్లుకు ప్రజాలోకం చేకొట్టింది. ముఖ్యంగా ముస్లిమ్స్ మద్దతు ఇచ్చారని మీకు తెలుసా? అబ్దుల్లాల్లో క్యాస్ట్ లేవని ఎవరన్నారు? ఇప్పుడు ఆ వర్గాల వల్లే వక్ఫ్ బోర్డు సవరణల చట్టం రాబోతుంది అంటే మీరు నమ్ముతారా? రామ్ రామ్ ఫ్రెండ్స్. పలు హిందూ ముస్లిం సంఘాలు వక్ఫ్ చట్టంలో సవరణలు చేయాలా వద్దా అని అభిప్రాయ సేకరణ కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. మరి అభిప్రాయాన్ని తెలియజేసిన ప్రజలు సవరణల వైపు నిలబడ్డారా, లేక వక్ఫ్ వైపే మొగ్గు చూపారా? ఇప్పుడు ప్రతి భారతీయుడిలో ఇదే ప్రశ్న. సంఘటన్ మే శక్తి హే, కలిసి ఉంటే కలదు సుఖం, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్, ఇవన్నీ నిజమని మరొక్కసారి ఈ రోజున నిరూపితమైంది. వక్ఫ్ యాక్ట్ సవరణల కోసం ఈమెయిల్ చేసిన ప్రతి ఒక్కరి విజయం ఇది. మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు. ఈ ఫోటో చూడండి, నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే చిత్రం. భూమి, గుడి, ఆఖరికి హైకోర్టు, దానికోసం కూడా లైన్లో నించొని పోరాడాల్సి వస్తుంది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణలపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మెయిల్స్ వచ్చాయి. అది మాత్రమే కాకుండా సచిన్ కపాడియా నేతృత్వంలో నడుస్తున్న లోకల్ సర్కిల్స్ అనే స్వచ్ఛంద సంస్థ పబ్లిక్ పల్స్ ఆన్ వక్ఫ్ బిల్లు పేరుతో దేశవ్యాప్తంగా 47,149 మందిపై సర్వే నిర్వహించింది. మొత్తం 3,389 జిల్లాల నుంచి, వీళ్ళలో 43% మంది టైర్ 1 సిటీస్ నుంచి, మిగతా వారు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు సంస్థ వెల్లడించింది. అయితే ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో 8 నుంచి 9 మంది వక్ఫ్ బిల్లుపై కేంద్రం తీసుకొస్తున్న చట్ట సవరణకు మద్దతు తెలిపారు. ముస్లిమ్స్ నుంచి సపోర్ట్ రావడం ఆశ్చర్యకరం. అదేంటి అనుకుంటున్నారా? మీకు తెలుసు కదా, సున్నీ అబ్దుల్లాలకి షియాస్కి అస్సలు పడదు. మేము నిజమైన అబ్దుల్లాలమంటే మేము నిజమని కొట్టుకుంటారు. మొన్నటికి మొన్న పాకిస్తాన్లో ఊచకోత కోశారు, గుర్తుందా? కన్వర్ యాత్ర అప్పుడు నేను సున్నీ ముస్లింని, షియాస్ నిజమైన వాళ్ళు కాదు, వాళ్ళు అన్నిట్లో ఉమ్మేసి ఇస్తారు, షియాస్తో కూర్చొని కూడా మేము తినము, నీళ్లు అడిగామనుకో దాంట్లో కూడా ఉమ్మేసి ఇస్తారు అని అన్నారు, గుర్తుందా? అండ్ ముఖ్యంగా సున్నీల యొక్క భూమిని కూడా ఈ వక్ఫ్ చేజిక్కించుకోవడం ముఖ్యమైన కారణం వాళ్ళు ఓటు వేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి. హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీలో బాధితులు అబ్దుల్లాలే ఉండడం గమనార్హం ఈ వక్ఫ్ వల్ల. ముఖ్యంగా వక్ఫ్ ప్రాపర్టీస్ అంతా ఆయా జిల్లాల కలెక్టర్ల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలన్న సవరణకు 96% మంది మద్దతు తెలిపారు. అలాగే వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉందని తెలిపే సెక్షన్ 40 రద్దు చేయడం, ముస్లింలలోని ఇతర వర్గాలకు కూడా బోర్డులో అవకాశం కల్పించడం, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పారదర్శకంగా బోర్డు పాలన ఉండాలనే వాటికి 91% మంది సపోర్ట్ చేసినట్టు సర్వే వెల్లడించింది. ఇందులో 8% మంది మాత్రమే చెప్పలేమని తెలుపగా, 1% మంది మాత్రమే ఈ సవరణకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక వక్ఫ్ ఆస్తుల వివాదాలు వక్ఫ్ ట్రిబ్యునల్స్కు కాకుండా సివిల్ కోర్టుల్లో క్లెయిమ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని 93% మంది జై కొట్టారు. మొన్నటి వరకు వక్ఫ్ ఓలా ఆస్తి అని రెచ్చగొట్టాడు ఓవైసీ. మరి మన దేశంలోకి ఇస్లాం కూడా ప్రవేశించిన సమయంలో ఉన్న నిర్మాణాలను సైతం తమదని ప్రకటించిన ఘన చరిత్ర వీళ్ళ సొంతం. అందుకే వక్ఫ్ సవరణ బిల్లు 2024 సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ నేతృత్వంలోని కమిటీలో 31 సభ్యులున్నారు. లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 సభ్యులున్నారు. దీంట్లో డీకే అరుణ, ఓవైసీ కూడా ఉన్నారు. బిల్లును పరిశీలించేందుకు లోక్సభ కమిటీకి బాధ్యతలు అప్పగించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు ముసాయిదా చట్టంలో ప్రతిపాదించిన సవరణలపై చర్చించారు. ఈ నెల 18, 19, 20 జేపీసీ సమావేశమై దేశంలోని ముస్లింలకు సంబంధించిన సంఘాలు ఇతర బోర్డుల సభ్యులతో ఆ మతానికి చెందిన ఎక్స్పర్ట్స్తో సమావేశం కానుంది. వారి నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోనుంది. అతి త్వరలోనే నివేదికను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది. అన్నీ కుదిరితే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే జేపీసీ నివేదిక వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వందల సంవత్సరాలు మన దేశాన్ని దురాక్రాంతుల చేతుల్లోకి వెళ్లకుండా మన భూమిని, ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అబ్దుల్లాలు కలిసి ఒక బోర్డు ఏర్పాటు చేసుకుని ఈ భూమి నాది అని వస్తే ఊరుకుంటామా? కలిసి నిలబడ్డాం. కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని మరొకసారి నిరూపితమైంది. లెట్స్ ఆల్ స్టే యునైటెడ్ లైక్ దిస్ ఆల్వేస్. జై భారత్, జై హింద్.